హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ పక్కా ట్రావెలర్ శేఖర్ని. ఫ్రెండ్స్, మరో కొత్త థియేటర్ బ్లాగ్ అయితే వచ్చేసినాను. రైట్ నో ఇప్పుడు మనం శ్రీ కాళహస్తిలో ఉన్నాము. శ్రీ కాళహస్తి తిరుపతి నుంచి 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. కాళహస్తి దేనికి ఫేమస్సో తెలుసు కదా. ఈ కాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ శివాలయం అయితే ఉంది అనమాట. పక్కనే మనకి స్వర్ణముఖి నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. మనిద్దరం హ్యాష్టాగ్ టు ఇండియన్ సినిమా థియేటర్స్. నా పేరు శేఖర్, పక్కా ట్రావెలర్. ఇప్పుడు మజా వస్తుంది, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ థియేటర్ వచ్చి కాళహస్తిలో మన శివాలయం టెంపుల్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, అదే లైన్లో. ఈ థియేటర్ పేరు ఎస్పి రామచంద్ర థియేటర్. ఎస్పి అనేది ఏందిరా అంటే, ఎదురుగా చూడండి, లోగో కూడా ఉంది ఎస్పి అని. ఈ ఎస్పి మన సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళదనమాట. బయట అయితే వచ్చిన చూడండి, ఇటు కుడిపక్క స్ట్రైట్గా వెళ్తే మనకు శివాలయం అయితే వస్తుంది. ఇటు లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి బస్టాండ్ అనేది అయితే వస్తుంది, కాళహస్తి బస్టాండు. పైన ఆదిపురుష్ పోస్టర్ అయితే ఉండదు ప్రభాస్ గారిది. మొత్తం 3 థియేటర్లో కూడా ఇదే వేసేనారు. కాళహస్తిలో మొత్తం 3 థియేటర్లు ఉండదు. ఆ 3 కూడా ఈ మూవీనే ఆడుతూ ఉంది. ఇది వచ్చేసి బాక్స్ ఆఫీసు ఆఫ్లైన్ టికెట్లు తీసుకునేది. ఎదురుగా స్టిక్కర్ అయితే ఉండదు టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా. డ్రింక్ చేసిన వాళ్ళని అయితే లోపలికైతే అలౌ చేయమని చెప్తున్నారు. బయట ఫుడ్ నాట్ అలౌడ్ అని కూడా వేస్తున్నారు. ఇది బాక్స్ ఆఫీస్ కౌంటరు. పక్కనే ఎస్పి సురేష్ ప్రొడక్షన్స్ లోగో కూడా పెట్టినారు. ఆ పక్కనే రైట్ సైడు మనకి పార్కింగ్ అయితే ఉంది. లోపలికైతే వెళ్తాం లెస్చిలో. ఇది 3D వర్షను. మొత్తం 3 థియేటర్లో 2 థియేటర్లు 3D వర్షను, 1 థియేటర్లో 2D వర్షన్ అయితే వదిలినారనమాట. లోపల చూడండి, అంబియన్స్ చాలా బాగుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే. థియేటర్ మీడియం సైజే. ఓన్లీ కిందనే, పైన అయితే లేదు, బాల్కనీ అయితే ఏం లేదు. సీట్లు రెడ్ ఫినిష్ అయితే ఇచ్చారు. సీటింగ్ కూడా బాగానే ఉంది. స్క్రీన్ కార్డ్ నుంచి చూస్తే మనకి వ్యూ ఈ మార్గ అయితే ఉండదు. మొత్తం మీడియం సైజే స్క్రీన్ అయితే, ప్లస్ థియేటర్ కూడా మీడియం సైజే. నాకు ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంది. ఈ థియేటర్లో ఈ మార్గం ఉండదు అనేది. మొత్తం పీవీఆర్లో ఉన్నట్టు రెడ్ థీమ్ అయితే ఇచ్చినారు. మొత్తం ఎర్ర రంగులు అయితే, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే ఇచ్చినారు థియేటర్లు. ఇది లోపల లుక్ అయితే ఆనంద ఫాతో ఉంది, బాగుంది. స్పీకర్స్ కూడా బలంగానే ఉండదు. ఇంకా సౌండ్ ఎలాగుంటుందో సినిమా స్టార్ట్ అయినాకైతే చూద్దాం. ఇది ఓవరాల్ వ్యూ. ఈ రాళ్ళుతున్న జుట్టుకి మీరు ఏం చేస్తున్నారు? నేను రోజు ఉల్లిపాయ రసం అవుతున్నాను. నేను గుడ్డు. మీరు ఏమీ చేయడం లేదు, ఆలస్యం చేస్తున్నారండి. సౌండ్ అయితే ఓకే, ఓకే, అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. ప్లస్ స్క్రీన్ వచ్చి 2K స్క్రీన్ అనమాట, 2K థియేటర్ ఇది.
పిక్చర్ అయితే పర్లా 2K స్క్రీన్లో కలర్ గ్రేడింగ్ అన్నీ కూడా బాగుండదు. ఇందులో టికెట్లు బుక్ చేసుకోవాలంటే టికెట్ న్యూ యాప్ ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు. థియేటర్ అంబియన్స్ ఇది, లోపల మెయింటెనెన్స్ పర్లేదు. ఈ థియేటర్కి ఫస్ట్ నేను కాజల్ నటించిన చందమామ అనే మూవీకి అయితే వచ్చాను. కృష్ణవంశీ గారు అయితే డైరెక్టరు. ఆ తర్వాత ఇదే రావటము. అప్పుడు ఓల్డ్ రెనోవేషన్ అయితే కాలేదు, అప్పుడు ఇంకా అధ్వానంగా ఉంది. ఇప్పుడు రెడీ అయింది కదా అని చేసి ఇప్పుడు ఎట్టుండదని చూస్తాను. ఇప్పుడు ఎస్పీ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్ వాళ్ళైతే లీజ్కి తీసుకుని వాళ్ళ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నాను. ఇప్పుడు కూడా పర్లా ఓకే ఓకే, అంత హైగా అయితే లేదు. కాకపోతే అంబియన్స్ అయితే బాగానే ఉంది. సీట్లో కూర్చుంటే కూడా అంత కంఫర్ట్గా అనిపించలేదు. కాళహస్తిలో మొత్తం 3 థియేటర్లు ఉన్నాయి అన్నాను కదా, ఇది వచ్చి 3rd ప్లేసే ఇవ్వచ్చు. దీనికి ఫస్ట్ ప్లేస్ K3K వాళ్ళది, ఆ థియేటర్కి అయితే ఇవ్వచ్చు. రెండోది వచ్చేసి రామచంద్ర థియేటర్, అది కూడా ఓకే. నేను ఆ 2 థియేటర్లు కూడా చూశాను. కాళహస్తి నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టుంటే మీరు ఈ థియేటర్లో ఫస్ట్ మూవీ ఏది చూసినారు మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన దాంట్లో ఓన్లీ థియేటర్ వీడియోసే కాదు, ఇంకా ట్రావెల్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటుంది. అవి ఏవి రా అంటే బస్ వ్లాగ్స్ వస్తుంది, ప్లస్ ట్రైన్ వ్లాగ్స్ వస్తుంది, ప్లస్ ఎస్పెషల్లీ ఫ్లైట్ వ్లాగ్స్ వస్తుంది. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతా ఉంటే ఫ్యూచర్లో నాతో ఫ్లైట్ జర్నీస్ కూడా మిమ్మల్ని తీసుకుపోతా ఉంటాను. అవి 1 by 1 మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మరి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. త్వరలోనే మరొక మంచి వీడియోతో అయితే కలుస్తాం. అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.